రాయలసీమలో కరువు తాండవిస్తోంది. గత 4 ఏళ్ల నుంచి కరువు పరిస్థితులతో రైతులు విలవిల్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్నదాతలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. దీంతో ఉన్న ఊరిలో పనులు లేక పొట్ట చేత పట్టుకొని పిల్లా జల్లాతో వలస వెళ్తున్న పరిస్థితి. దీంతో రాయలసీమలో ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ అవుతున్నాయి. ఒకప్పుడు రాయలసీమలో వజ్రాలను వీధుల్లో రాష్ట్రాలుగా పోసమ్మేవారట. దీంతో రాయలసీమను రత్నాల సీమ అంటారు. కానీ నేటి పాలకుల పుణ్యమా అని రాయలసీమ కాస్త కరువు సీమగా మారింది. ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా 4 ఏళ్ల నుంచి పంటలు పండకపోవడంతో సీమ విలవిల్లాడుతోంది. గత 3 ఏళ్లుగా రాయలసీమలో అధిక వర్షాల వల్ల పంటలు బాగా దెబ్బతిన్నాయి. మరోవైపు నకిలీ విత్తనాల వల్ల దిగుబడులు భారీగా తగ్గాయి. పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర అందక అన్నదాతలు అప్పుల పాలయ్యారు. మొత్తం మీద 3 ఏళ్లలో ఖరీఫ్ కడగండ్లే మిగిల్చింది. అయితే రబీలో పండిన పంటలతో రాయలసీమ రైతులకు కొంతమేర ఉపశమనం కలిగింది. కానీ ఈ ఏడాది రాయలసీమలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల తక్కువ వర్షపాతం నమోదైంది. వర్షాకాలంలో భారీగా వర్షాలు కురవకపోవడంతో ఎక్కడ చూసినా బీడు భూములే కనిపిస్తున్నాయి. ఇక సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల్లో చినుకు జాడే లేదు. నదుల్లో నీటి ప్రవాహాలు లేవు. ప్రాజెక్టులకు పెద్దగా వరదలు రాలేదు. దీంతో సెప్టెంబర్ నాటికే రాయలసీమకు ప్రధాన జలాశయాలైన శ్రీశైలం ప్రాజెక్ట్, తుంగభద్ర జలాశయం, సుంకేసుల డ్యాంలలో నీళ్లు అడుగంటాయి. ఖరీఫ్లో వేసిన ఆయకట్టుకు నీళ్లు పారించుకునేందుకు అన్నదాతలు భగీరథ ప్రయత్నం చేయాల్సిన పరిస్థితులేర్పడ్డాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో సాగునీటి కష్టాలు అధికంగా ఉన్నాయి. ఎల్ఎల్సీ కాల్వకు రావాల్సిన నీటి వాటాలో సగం కూడా రావడం లేదు. దీనికి తోడు వ్యవసాయానికి 9 గంటలు కరెంట్ ఇస్తామన్న ప్రభుత్వం ప్రస్తుతం 7 గంటలు కూడా ఇవ్వడం లేదు. అది కూడా సక్రమంగా రావడం లేదని రైతులు విద్యుత్ సబ్స్టేషన్ల ముందు నిరసనలు తెలుపుతోన్న పరిస్థితి. రైతు దేశానికి వెన్నెముక అని రోజులు పోయినాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. గత 4.5 సంవత్సరం నుంచి కరువు కాటేస్తూనే ఉంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఈరోజు ఈ ప్రాంతంలో పత్తి మీద ఆధార పత్తి రైతులు చాలా ఎక్కువ ఈ పరిసరాల్లో. ఎకరాకు దాదాపుగా ఇప్పటికే 30,000 రూపాయలు ఖర్చు చేసినారు. కానీ ఈరోజు ఎకరాకు 1/4 క్వింటం కూడా పంట వచ్చేదానికి పరిస్థితి లేవు. దానికి కారణము వర్షాభావ పరిస్థితులు, పైన నుంచి ఈ అధికారులు, ఈ వైసీపీ ప్రభుత్వం మొద్దు నిద్ర. ఎందుకంటే ఈరోజు నకిలీ విత్తనాల వల్ల ఈరోజు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. చూడండి, ఇది నకిలీ విత్తనం వల్ల ఇది ఇట్లా అయిపోతుంది. కొన్ని విత్తనాలు ఎక్కడన్నా బాగున్నవి బాగున్నాయి చెట్లు. ఖరీఫ్ లో వేసిన పత్తి, మిరప, ఉల్లి, మొక్కజొన్న పంటలకు వేలకు వేలు రైతులు పెట్టుబడిగా పెట్టారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర తీసుకున్న అప్పులు, బ్యాంకులు, సొసైటీల్లో తీసుకున్న రుణాలు చెల్లించడం రైతులకు పెను భారంగా మారింది. వరుసగా 4 ఏళ్లలో 3 ఏళ్లపాటు పచ్చి కరువు రావడంతో సాగు కోసం చేసిన అప్పులు మరింత పెరిగాయి. దీంతో కొందరు అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు రైతులకు కనీసం తినడానికి తిండి కూడా దొరకని దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఇక వ్యవసాయ కూలీల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. చేసేందుకు పనులు లేవు. ఉపాధి పనులు ఇంకా మొదలు కాలేదు. ఈ పరిస్థితుల్లో తినటానికి తిండి లేక బతుకు తెరువు కోసం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు పిల్లాపాపలతో కలిసి వలసలు వెళుతున్న పరిస్థితులు. ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం నుంచి దాదాపు 50,000 కుటుంబాలు వలస వెళ్లినట్టు తెలుస్తోంది. రైతు పొలాలను జెమినీ వైరస్ వచ్చి మందు కొనుక్కునే పోతే ఎలెక్ట్ మందు 1200 రూపాయలు తెలుగుదేశం గవర్నమెంట్ లో ఈ రోజు వాడి పోతే 2100 అంటున్నారు. 6 ట్యాంకులు మందు తెచ్చి కొడితే అది పొద్దున్నే మరి పురుగు ఎట్లా పురుగు అట్లే ఉండదు సార్. ఇది అసలు వ్యవసాయ రైతులకి ఈ కల్తీ మందులు ఈ జగన్మోహన్ రెడ్డి గెలిచిన పొద్దునుంటే ఇంట్లోనే ఉన్నాడు. కానీ బయటకు వచ్చి రైతుల్ని పలకరించిన పాపాన పోలేదు. కర్నూలు జిల్లాలో కరువు కాదు తాండమాడుతున్నది. సాగునీటి కష్టాలు ఒకవైపు అయితే తాగునీటి గురించి కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల ముందు రాయలసీమలో గుండ్రేవుల వేదవతి ఆర్డీఎస్ కుడికాలువ ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు హామీలు ఇచ్చారు. నిధులు లేక ప్రాజెక్టుల నిర్మాణాలు అటకెక్కాయి. దీనికి తోడు వర్షాలు మొండికేశాయి. దీంతో రాయలసీమ పల్లెల్లో సాగు తాగునీటి కష్టాలు రోజురోజుకు జఠిలమవుతున్నాయి. ఎండిపోతున్న పంటలను ఏ ఎమ్మెల్యే కూడా పరిశీలించడం లేదని, కనీసం తాగునీటి కష్టాలను పట్టించుకోవడం లేదని స్థానికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిరప నీళ్ళు లేవు, పత్తి నీళ్ళు లేవు, కంది అయితే ఎండిపోతున్నది. అసలుకి ఆయన బటన్ నొక్కుతున్నాడు, ఏం నొక్కుతున్నాడో అర్థమే కావట్లేదు. ఆ 10,000 5,000 ఇచ్చేది ఇస్తామంటున్నాడు. ఆ 10,000 5,000 ఎవరికి సరిపోవట్లేదు. ఆయన 10,000 5,000 ఇచ్చేది బటన్ నొక్కేది, ఇక్కడ సాయంత్రం కాను ఆ మంద ఆయన పోతున్నారు సార్. అసలుకి ఆ అసలుకి బుడ్డి రేట్లు పెంచేశాడా ఈ మనిషి? రైతు రేట్లు తగ్గించేశాడు సార్. రాయలసీమలో నెలకొన్న కరువు కోరల్లో నుంచి ప్రజలను కాపాడేందుకు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కరువు కాటకాలతో అల్లాడుతున్న రైతుల కష్టాలు తెలుసుకునేందుకు ప్రతిపక్ష టీడీపీ నేతలు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పొలం బాట పట్టారు. నవంబర్లో పచ్చగా కళకళ్లాడాల్సిన పంటలు సాగునీరు అందక బీడు భూములుగా మారిన వైనాన్ని చూసి చలించిపోతున్నారు. పేరుకు మాత్రం ఎల్ఎల్సీ నీళ్ళు ఆయకట్టని చెప్పడం, ఇక్కడ మాకు రావాల్సిన మాట ఏదైతే ఉందో ఈ యొక్క వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల వల్ల. ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ కనీసం ఐఏబీ మీటింగ్లో చెప్పిన మాటలు ఏదైతే ఎల్ఎల్సీ ద్వారా ఈ నీళ్లు మాకు వాటా రావాలో ఒక్క చుక్క రావడంలే. కనీసం డ్యాములో నీళ్లు పెట్టుకొని కూడా తెప్పించేటువంటి ధైర్యం కానీ దమ్ము కానీ ఈ ప్రభుత్వానికి లేదు. ఒక పక్క ఇట్లా ఉంటే ఈరోజు కరువు పూర్తిగా ఒక్క చుక్క వాన పడకుండా ఇక్కడ చూస్తున్నారు. సజ్జ పంట కానీ మిరప పంట కానీ ఈరోజు మొత్తం సర్వనాశనం అయిపోయి ఇక్కడున్న మన 4 ఎకరాల్లోనే ఇటువంటి 100,000 ఎకరాల్లో ఈ మా పశ్చిమ ప్రాంతం మొత్తం సర్వనాశనం అయిపోయింది. కర్ణాటక తెలంగాణల్లో అక్రమ మద్యంతో పాటు ఇసుక ఎర్రమట్టి పేకాట శిబిరాల నిర్వహణ మాఫియాలతో కొందరు ప్రజాప్రతినిధులు చేతులు కలిపి అక్రమ సంపాదనలో మునిగి తేలుతున్నారు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరికొందరు నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని సొంత బిజినెస్లను అభివృద్ధి చేసుకుంటున్నారు. వీటిపై పెట్టిన శ్రద్ధ ఓట్లు వేసి గెలిపించిన ప్రజలపై పెట్టడం లేదనే ఆరోపణలున్నాయి. రాయలసీమలో ఇలాంటి దుర్భర పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వంలో చలనం రావడం లేదని రైతులు ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఎకరాకు 30,000 నష్టపరిహారం చెల్లించాలి అని డిమాండ్ చేశారు.